ఇప్పుడు నేను చెప్పాను ఆ పచ్చిరవుడి ఇప్పుడు నా వెంట పడి వచ్చాడు వచ్చాడా అయితే దెబ్బలు తెచ్చాడు పడమ్మ వాడు అది కాదత్తయ్యా పది రోజులు ఒక రౌడి నా ప్రాణం తీసేస్తున్నాడు అనుకో ఇప్పుడు నా వెనకాలే వచ్చాడు ఏమిటి ఏమిటి ఈ అచ్చమ్మ ఇంటి ముందు ఆడపని వెనక రౌడి పడమా మిమ్మల్ని చూస్తే అతను పారిపోవచ్చు నేను ముందేది కథను ఆడబడతాను అత్తయ్య అని పిలవగానే మీరు వచ్చేసేయండి అలాగే నువ్వు జాగ్రత్త వాడి అసలు రౌడీ ముండా కొట్టుకుంటున్నావు ఏ మిస్టర్ వాట్లర్ ఏ ఊరు నీది మీరు ఉండగిస్తే ఈ ఊరే మంది నీ ఉద్యోగం వెరీ సింపుల్ ప్రొద్దున్నే లెగవటం ఓ బుల్లి స్కూటర్ వేసుకోవటం రోడ్లన్నీ సర్వే చేయటం వెనక వచ్చే వాళ్ళందరూ విలన్లు అనుకోవటం వీలైతే అందరికీ ఇంగ్లీష్ లో వడ్డించడం వగేరా వగేరా ఎక్సెట్రా ఎక్సెట్రా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఎవరిది మీదేనండి మీరు అంగీకరిస్తే మీ వాళ్ళు ఎప్పుడు నా దగ్గర అట్టు పెట్టుకుంటారు ఎంత అన్యాయం జరిగిపోయింది నిష్కారణం నా బిడ్డను చంపేస్తున్నదని మా అబ్బాయిని పట్టుకుని ఎవరో రౌడీ అంటావాడు పద్మ అవును పద్మ ఈయన మా అన్నయ్య రీసెర్చ్ స్కాలర్ మిస్టర్ ప్రసాద్ అన్నయ్య ఈ యంగ్ లేడీ నా డియరెస్ట్ ఫ్రెండ్ మిస్ సౌత్ ఇండియా పేరు పద్మ క్షమించండి పద్మ గారు మీరే నన్ను క్షమించాలి నేను చాలా దురుగ్గా మాట్లాడాను ఈ మాత్రం వేడే లేకపోతే మన సమావేశానికి అందమే ఉండేది కాదు అబ్బాయి నేను వెళ్ళి టీ పంపిస్తాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి మళ్ళీ వేడి మాత్రం తగ్గకూడదు ఎందుకు తగ్గనిస్తానే అన్నయ్య ఈ శుభ సమయంలో మీరిద్దరూ నా ఆరోగ్యం కోసం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవాలి ఐ యామ్ రెడీ